పేదకోడలు అనామిక అటకమీద తాళం వేసి ఉన్న చెక్కపెట్టని అలా చూస్తూ ఉండగా తన కొడుకు హరీష్, కూతురు భవ్య వచ్చారు. ఏమైంది మమ్మీ, డబ్బులు దొరికాయా లేదా? లేదు బాబు, 50 రూపాయలు కాదు కదా, 10 రూపాయలు కూడా దొరకలేదు. ఈరోజు మనం ఐస్ క్రీమ్ తినేలా లేం బాబు. అలా అంటే ఎలా మమ్మీ? డబ్బులు లేవు కదా బంగారు తల్లి. లేవు, దొరకలేదు, ఇంట్లో ఎక్కడ ఒక్క పైసా కూడా కనబడలేదంటే మనం ఐస్ క్రీమ్ తినలేం మమ్మీ. ఎలాగైనా డబ్బుల్ని వెతికి పట్టుకోవాలి, మనం ఐస్ క్రీమ్ తినాలి. అయ్యో బేబీ, డబ్బుల కోసం పోపు డబ్బాల్లో చూశాను, లేవు. మీ నాన్న ప్యాంట్ షర్ట్ జేబుల్లో కూడా చూశాను, 10 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా దొరకలేదు, అసలు కనిపించలేదు. ఇలా కాదని నానమ్మ తలదిండు దగ్గర కూడా చూశాను, అక్కడ కూడా డబ్బుల్లో. ఇల్లంతా వెతికి వెతికి అలసిపోయింది తల్లి. అలా అనక మమ్మీ, బాగా ఆలోచన చెయ్యి. నానమ్మ డబ్బుల్ని ఎక్కడెక్కడో దాచి పెడతా ఉంటుంది, గుర్తుకు తెచ్చుకో మమ్మీ. అవును మమ్మీ, అన్నయ్య చెప్పినట్టు చెయ్యి, బాగా ఆలోచించు, అప్పుడు నీకు ఖచ్చితంగా డబ్బులు దొరుకుతాయి అని పిల్లలిద్దరూ అంటుంటే ఇక అనామిక ఆలోచించటం మొదలు పెడుతుంది. అన్నయ్య, నేను నానమ్మ పడుకునే మంచం దగ్గరికి వెళ్ళి చూసొస్తాను అని చెప్పి భవ్య శారదా మంచం దగ్గరికి వచ్చింది. అయితే నేను ఇంకోసారి పప్పుల డబ్బాని చూసొస్తాను అని అనుకుని వంటగది దగ్గరికి వెళ్తాడు. అనామిక ఆలోచన చేస్తూ ఉంటుంది. భవ్య శారద బెడ్డు తలదిండుని అదోలా చూస్తూ, మమ్మీ నేను అన్నయ్య ముగ్గురం కలిసి ఇంట్లో అక్కడక్కడ ఉన్న డబ్బులన్నీ దొంగలించి ఐస్ క్రీమ్ తినేవాళ్ళం, ఇప్పుడు మాత్రం అంతా రివర్స్ అవుతుంది. నానమ్మ మాకెవరికి డబ్బులు తెలియకుండా కనిపించకుండా ఉండేందుకు బెడ్ లోపల తలదిండు లోపల దాచిపెట్టుండొచ్చు, ఇప్పుడే చెక్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వంటగది దగ్గరికి వెళ్తూ ఉంటుంది భవ్య. అక్కడ కనిపించిన చాకు తీసుకుని మళ్ళీ శారదా మంచం దగ్గరికి వచ్చింది. చాకుతో పరుపుని తలదిండుని కోసి చూస్తుంది, ఎక్కడా డబ్బులు కనిపించలేదు. కానీ దూదితో అంతా నిండిపోయింది. నిరాశ ముఖం పెట్టిన భవ్య, అబ్బా నానమ్మ డబ్బులు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, ఐస్ క్రీమ్ వాడు ఏ క్షణంలోనైనా రావచ్చు, డబ్బులు డబ్బులు అని అనుకుంటూ బాధగా అనామిక దగ్గరికి వచ్చింది భవ్య. తన చేతిలో చాకుని అనామిక చేతిలో పెట్టింది. ఇక హరీషు డబ్బాల్లో ఉన్న పప్పుల్ని, ఉప్పుల్ని, టీ పొడి, షుగరు, కారప్పొడి ఇలా అన్నింటినీ కింద పోసి మరీ చిల్లర డబ్బులున్నాయేమోనని వెతుకుతూ ఉంటాడు. కానీ ఎందులోనూ 1 రూపాయి కూడా కనిపించలేదు, కనీసం 1/4 రూపాయి అయినా దొరకలేదు. దాంతో దిగులుగా అనామిక దగ్గరికి వచ్చాడు హరీషు. పప్పుల డబ్బానే కాదు చెల్లి, చక్కెర డబ్బాల్లో కూడా ఏమీ లేదు, నానమ్మ మంచం దగ్గర కూడా ఏమీ దొరకలేదన్నయ్య. ఒకవేళ పరుపులోనో తలదిండులోనో దాచిపెట్టుంటుందని పరుపుని తలదిండుని ముక్కలు ముక్కలుగా కట్ చేశాను, కానీ డబ్బులు దొరకలేదమ్మా. మమ్మీ నేను వంట బండ దగ్గరున్న అన్ని పప్పుల డబ్బాలోనే కాదు, అన్ని డబ్బాల్లో కూడా వెతికాను, కానీ డబ్బులు కనిపించలేదు మమ్మీ, ఎక్కడా దొరకలేదు. ఏ డబ్బాలో ఉండో, ఏ మంచం కింద తలదిండు కింద కూడా ఉండో, మన ముగ్గురం కలిసి కనబడుతున్న డబ్బుల్ని దొంగతనం చేస్తున్నామని అత్తయ్యగారు డబ్బులను జాగ్రత్తగా చెక్క పెట్టెలో పెట్టి తాళం వేసి ఆ చెక్క పెట్టెని అటక మీద పెట్టింది పిల్లలు అని చెబుతూ అటక మీద తాళం వేసి ఉన్న చెక్క పెట్టెని చూపిస్తుంది. హరీషు భవ్యలు ఆ చెక్క పెట్టెని చూస్తూ ఉంటారు. అన్నయ్య మమ్మీ చెప్పినట్టుగా డబ్బుల్ని ఆ చెక్క పెట్టెలో పెట్టి నానమ్మ తాళం వేసి మనకు అందకుండా అటక మీద పెట్టెళ్ళింది, ఇప్పుడేం చేద్దాం చెల్లి అని హరీషు భవ్యులు మాట్లాడుకుంటూ ఉండగా సైకిల్ దొక్కుతూ ఐస్ క్రీం అమ్ముతూ ఐస్ క్రీం కిషన్ వచ్చాడు. ఐస్ క్రీం పిల్లలు, ఐస్ క్రీం, కూల్ కూల్ ఐస్ క్రీం, రండి పిల్లలు రండి అని అరుస్తూ వచ్చి అనామిక ఇంటి ముందు ఆగాడు. కిషన్ మాటలు విని హరీషు భవ్య అనామిక ముగ్గురు కలిసి ఇంట్లో నుంచి కిషన్ దగ్గరికి వచ్చారు. కిషన్ 3 ఐస్ క్రీమ్లు పట్టుకుని వాళ్లకు చూపిస్తూ ఉంటాడు. హరీషు భవ్య అనామిక ఆశగా ఐస్ క్రీముల్ని చూస్తూ ఉంటారు. అనామిక అమ్మగారు, అలా చూస్తే ఏమొస్తుంది చెప్పండి, డబ్బులిస్తే ఇవి మీ దగ్గరికి వస్తాయి. ఇలా చూడన్నా, ఈరోజు డబ్బులు సర్దుబాటు కాలేదులే, ఈరోజు ఐస్ క్రీమ్లు ఇచ్చిపో, రేపు డబ్బులు ఇస్తాం. అవును ఐస్ క్రీమ్ అన్నా, ఈరోజు నువ్వు ఐస్ క్రీమ్లు ఇచ్చెళ్ళు, రేపు డబ్బులు ఇచ్చేస్తాంలే.
ఇచ్చే అంకుల్, నీ దగ్గర అప్పటినుంచి మేము ఐస్ క్రీములు తింటున్నాము, ఆ మాత్రం నమ్మకం లేదా? ఇల్లు నీకు తెలుసు కదా, నువ్వు ఊర్లు తిరుగుతూ ఉంటావు, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం, ఆలోచించుకో అని భవ్య చెప్పగాని కిషన్ ఆలోచించుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే పొలం గట్టున ఉన్న చెట్టు కింద కుర్చీలో కూర్చుని నవ్వుకుంటూ ఉంటుంది. ప్రసాద్ అన్నం తింటూ ఉంటాడు. ఉన్నట్టుండి నవ్వుతున్న శారద వైపు చూస్తాడు. ఏమైంది శారద, ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏమి లేదండి, ఏదో ఒక జోక్ గుర్తుకొచ్చి నవ్వు వచ్చిందిలే. ఆ జోకు నాకు చెప్తే నేను నవ్వుతాను కదా శారద. ఈ ఇంట్లో ఎక్కడ ఎతికినా ఎంత ఎతికినా ఒక రూపాయి కూడా దొరకదు. ఐస్ క్రీమ్ అమ్మి వాడు వస్తాడని ఐస్ క్రీమ్ పిచ్చున్న కోడలు అనామిక, మనవడు హరీషు, మనవరాలు భవ్యతో కలిసి ఇల్లంతా ఆశగా ఎదుగుతారు పాపం. వాళ్ళకి నీరాశ ఎదురవుద్ది. అయ్యో శారద, అట్ట ఎందుకు చేసావు? ఏదో ఒకసారి తింటే ఏమి అవ్వదండి, అదే ఐస్ క్రీమ్ని అదే పనిగా తింటా ఉంటే ఎట్టా చెప్పండి? అదే పనిగా తింటే ఇబ్బందే లేదు శారద. అందుకే డబ్బులేం దొరకకుండా పెట్టిలో పెట్టి తాళం వేశా. నా అంచనా గనక నిజమైతే ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఇంటికి వచ్చి ఉంటాడు. డబ్బులు లేక ముగ్గురు అతని చేతిలో ఉన్న ఐస్ క్రీమ్లను జోత్తా సొల్లు గార్చుకుంటా ఉంటారు. అది గుర్తుకొచ్చి నవ్వు వచ్చిందండి అని చెప్పగానే శారదా ప్రసాద్లు ఐస్ క్రీముల్ని చూస్తూ సొల్లుగార్చుకుంటున్న అనామిక, హరీషు భవ్యల్ని ఊహించుకుంటారు. అంతే, ప్రసాద్ కూడా పక్కపక్క నవ్వుతాడు. ఇక మరోపక్క కిషన్ ఐస్ క్రీముల్ని ముగ్గురికి ఇస్తాడు. ముగ్గురు గబగబా ఐస్ క్రీముల్ని తింటూ ఉంటారు. ఇలా చూడు ఐస్ క్రీమ్ తమ్ముడు, రేపు వచ్చేటప్పుడు మలై కుల్ఫీ తీసుకురా, అదంటే నాకు చాలా ఇష్టం. తప్పకుండా తీసుకొస్తాను తల్లి. ఈరోజు డబ్బులు రేపటి డబ్బులతో కలిపి ఇవ్వాలి, మర్చిపోకండి. ఈ డబ్బులు ఇస్తేనే మీకు మలై కుల్ఫీ ఇస్తాను, లేదంటే ఇవ్వను. సరే సరే, నువ్వు మాత్రం మలై కుల్ఫీ మర్చిపోకుండా తీసుకురావాలి. వర్షం పడ్డా సరే మీరు అడిగిన మలై కుల్ఫీ తీసుకొస్తాను. నేను వర్షం వచ్చినా నీ డబ్బులు నీకిచ్చి మలై కుల్ఫీ తింటాను, ఇక వెళ్ళి అమ్ముకో అని చెప్పగానే ఐస్ క్రీమ్ కిషన్ అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం శారదా ప్రసాదు పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తారు. అనామిక, హరీషు, భవ్య ముఖాలు మార్చుకొని ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటారు. వాళ్ళని చూసిన శారద, ఓహో ముగ్గురు కలిసి మౌన్ దీక్ష చేస్తున్నారా, చెయ్యండి చెయ్యండి అని శారద వంటగదిలోకి వెళ్తుంది. మరుసటి రోజున బోరున వర్షం పడుతూ ఉంటుంది. అత్తయ్యా, ఈరోజు నాకెంతో ఇష్టమైన మలై కుల్ఫీ తీసుకొస్తానని ఐస్ క్రీమ్ బండోడు చెప్పాడు. అయితే నేను తినేసి పెట్టాలా? తప్పకుండా కొల్లా, ఆ మలై కుల్ఫీని తిని పెడతానుగా. అబ్బా అత్తయ్య, కుళ్ళు జోకులు వేయకండి. ఇంత వర్షంలో నా కోసం మలై కుల్ఫీ తీసుకొని ఖచ్చితంగా వస్తానని ఐస్ క్రీమ్ కిషన్ చెప్పాడు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అయితే డబ్బులు ఇవ్వండి అత్తయ్యా. అవును నాన్నమ్మా, మాకు డబ్బులు కావాలి. నిన్న తిన్న ఐస్ క్రీములు డబ్బులు కూడా మేము ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇస్తేనే అతను అమ్మకి ఇష్టమైన మలై కుల్ఫీ ఇస్తానన్నాడు, లేదంటే ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు మమ్మీ నిన్ను ఎలా తిడుతుందో నీకు అసలు తెలీదు అని అంటూ ఉండగా ఐస్ క్రీమ్ కిషన్ వర్షంలో తడుస్తూ సైకిల్ దొక్కుతూ అనామిక ఇంటికొచ్చాడు. సైకిల్ బెల్ కొట్టాడు. అంతే, వర్షం పడుతున్న విషయం కూడా మర్చిపోయి మలై కుల్ఫీ కోసం అనామిక, హరీషు, భవ్య పరుగున కిషన్ దగ్గరికి వెళ్లారు. వాళ్ళని చూసిన కిషన్, అనామిక అమ్మగారు నిన్న డబ్బులు తీసుకొచ్చారా? బాబు కిషను, ముందు మలై కుల్ఫీ ఇవ్వు, తిన్న తర్వాత అన్ని డబ్బుల్ని లెక్క చూసి మొత్తం ఇచ్చేస్తా. ఇక్కడే ఇల్లుంది కదా, ఇంట్లో మా అత్తయ్య కూడా ఉంది, నీ డబ్బులకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదులే. నేను నమ్మనమ్మా అని కిషన్ అంటూ ఉండగా శారద గొడుగు పట్టుకొని డబ్బులు పట్టుకొని కిషన్ దగ్గరికి వచ్చింది. అదిగో మా అత్తయ్య కూడా వచ్చేసింది, ఇక నేను తొందరగా మలై కుల్ఫీ ఇవ్వు బాబు అని చెప్పగానే, ఇవ్వు బాబు నేను డబ్బులు ఇస్తాగాని అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బుల్ని చూపించింది శారద. కిషన్ ఆ డబ్బుల్ని చూసి సంతోషపడుతూ అనామిక వాళ్ళకి మలై కుల్ఫీలని ఇస్తూ ఉంటాడు. అనామిక, హరీషు, భవ్యలు తింటూ ఉంటారు. అలా కిషన్ దగ్గర ఉన్న మొత్తం మలై కుల్ఫీలన్నీ తినేస్తారు. శారద కూడా వాళ్ళు తిన్న కుల్ఫీలకి డబ్బులిచ్చేస్తుంది. కిషన్ సంతోషంగా వర్షంలోనే తిరిగి వెళ్ళిపోతాడు. ఇది వాళ్ళది కదా వర్షంలో పేద కోడలి మలై కుల్ఫీ. వెదురు బొంగులు కొడుతున్న అనామిక దగ్గరికి తన భర్త రమేష్ కోపంగా వచ్చాడు. అనామిక, నీకెన్నిసార్లు చెప్పాను ఈ వెదురు బొంగుల దగ్గరికి రావద్దని? చెప్పారండి, కానీ వెదురు బొంగులు ఇల్లు కట్టాలంటే వెదురు బొంగులు కావాలి కదండి, అందుకే ఈ వెదురు బొంగుల దగ్గరకు వచ్చాను. అనామిక, అసలు నీకెలా చెప్తే అర్థమవుతుంది?
ఎలా చెప్పినా అర్థమవుతుందండి. మీరు చెప్పాలనుకున్నదేంటో చెప్పండి. అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి వాళ్ళు కట్టిన పెద్ద మట్టి ఇంటిని కాదని వెదురు బొంగులిల్లు కడతానంటున్నావు. అసలు నీకు బుర్ర పనిచేస్తుందా అని అడుగుతున్నాను. నా బుర్ర పనిచేస్తుంది కనుకే నేను రేపు జరగబోయే ప్రమాదాన్ని గ్రహించి ముందు జాగ్రత్తగా ఈ వెదురు బొంగులిల్లు కట్టాలని అనుకుంటున్నాను. అనమిక, నేను నీ భర్తగా చెప్తున్నాను విను. నా మాట కాదని నువ్వు మరోసారి వెదురు బొంగులతో ఇల్లు కట్టాలని ఎలాంటి ప్రయత్నం చేసినా బాగుండదు. విడాకులిచ్చేస్తాను. ఇవ్వండి, విడాకులు ఎలా ఇస్తారో నేను కూడా చూస్తాను. అనమిక, నేను కోపంగా నిజం చెప్తున్నాను. అయితే ఆ మాట నా కళ్ళలోకి చూస్తూ చెప్పండి అని అనామిక రమేష్కి ఎదురుగా నిలబడి రమేష్నే చూస్తూ, ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పాలనామిక? అవేవో ఇస్తానని చెప్పారు కదా, అవివ్వండి అని అనామిక అనగానే రమేష్ ప్రతిమాలింపుగా, అనామిక నువ్వు నా ప్రాణం, నా ప్రయాణం. నీతో నాకెందుకు గొడవ చెప్పు. అమ్మా నాన్నల మాట విని ఈ వెదురు బొంగులు ఇల్లు కట్టడం ఆపే అనామిక. మనకు పెద్దిల్లుంది కదా. ఇల్లు శిథిలావస్థలో ఉందండి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. వచ్చేది వర్షాకాలం. మట్టి గోడలన్నీ తడిచిపోయి కూలిపోతాయి. ఇల్లంతా కూలిపోతుందండి. అప్పుడు మనం ఎక్కడుంటాం చెప్పండి? అంత వర్షం వచ్చినప్పుడు చూసుకుందాం అనామిక. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదా. సరే పదండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా తన తల్లి తండ్రులు సుజాత చంద్రయ్యలు అనామికకి ఎదురయ్యారు. వాళ్ళని చూసి అనామిక సంతోషపడింది. ఇక రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మా నానా ఎప్పుడొచ్చారు? ఇంతకు ముందే వచ్చాను తల్లి. నీ గురించి అడిగితే మీ అత్తగారు ఇక్కడుంటామని చెప్పింది. అందుకే ఇక్కడికొచ్చాం. ఇక్కడికి ఎందుకు వచ్చాను నాన్నా? ఇంటి దగ్గరే ఉండాల్సింది కదా. ఒక గంట తర్వాత నేనే ఇంటికి వచ్చేదాన్ని కదా. కూతుర్ని చూడాలనే ఆత్రత మమ్మల్ని ఇంటి దగ్గర ఉండనివ్వలేదులే తల్లి. సర్లే నాన్నా, ఇప్పుడు నన్ను చూశారు కదా, ఇంటికి వెళ్ళండి. నేను కొన్ని వెదురు బొంగులు కొట్టి వాటిని తీసుకొని ఇంటికొస్తానమ్మా. అమ్మా అనామిక చెప్పమ్మా, ఏదో చెప్పాలనొచ్చి చెప్పడానికి ఎందుకు సందేహపడుతున్నావు? చెప్తే కూతురు మనసు నొచ్చుకుంటుంది, చెప్పకపోతే వెయ్యంకురాలి మనసు నొచ్చుకుంటుంది. ఇద్దరిలో ఎవరు మనసు నొప్పించాలా అని మీ అమ్మ ఆలోచిస్తుంది తల్లి. మా అత్తయ్య మనసు నొప్పించకుండా తను మిమ్మల్ని ఎందుకు రమ్మని చెప్పిందో, ఏమి నాతో మాట్లాడాలని చెప్పిందో ముందు అది చెప్పండి నాన్నా. అమ్మా, నువ్విట్టాయి వెదురు బొంగులతో ఇల్లు కట్టడం మీ అత్తయ్యకి ఇష్టం లేదంట. ఎందుకు తల్లి అత్తమావల మనసు నొప్పిస్తావు? నీ అత్తమావలు నిన్ను తమ సొంత కూతుర్లా చూసుకుంటున్నారు కదా తల్లి. నాన్నా, నేను వెదురు బొంగుల ఇల్లు కడుతున్నది నా ఒక్కరి కోసమైతే కాదు కదా, మా అందరి కోసం. క్రితం ఏడాది కురిసిన వర్షానికి మట్టి ఒక పక్క బాగా తడిసి కూలిపోయింది. ఆ సమయంలో మేమెవరూ ఆ పక్కన లేం కనుక ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అదే ఎవరైనా ఉండుంటే ఏంటి నాన్న పరిస్థితి? నీ బాధ నీ భయం నాకు అర్థమవుతున్నాయి తల్లి. ఇదే మాట మీ అత్త మామలకి నీ భర్తకి చెప్పి వాళ్ళ సహాయం తీసుకోవచ్చుగా. ఎంత చెప్పినా వినట్లేదు నాన్న. ఎప్పుడు చూడు వాళ్ళు చేయమన్నదే నేను చేయాలి, వాళ్ళు చెప్పిందే నేను వినాలి. కానీ నేను చెప్పేది మాత్రం వినరు. నేను చేసే పనికి అసలు సహాయమే అందించరు. పైగా పరువు పోతుందని నన్ను కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అని కూతురు అనామిక అలా చెప్పగానే సుజాత చంద్రేలికి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా ఉంటారు. చూడండి నాన్న, వీటి వల్ల కూతురి కాపురంలో కలతలు వస్తాయేమోనని మీరు కంగారు పడకండి. నేనైతే అంత దూరం రానివ్వను కదా, మీరు ధైర్యంగా ఉండండి నాన్న అని అనామిక చెప్పగానే వాళ్ళ మనసులు కుదుట పడతాయి. జాగ్రత్త తల్లి, ఇక మేము వెళ్తున్నాం. ఇంటికి పదండి నాన్న, నేను కూడా మీతో వస్తాను అని చెప్పగానే సుజాత చంద్రయ్యలు సంతోషపడతారు. ముగ్గురూ కలిసి అక్కడి నుంచి బయలుదేరారు. శారద వాళ్ళింటికొచ్చారు. అందరూ పెద్ద మట్టి ఇంట్లో సోఫాల్లో కూర్చున్నారు. అత్తయ్యా మామయ్య ఏమండి, నేను మీరు చెప్పినట్టుగానే వింటానులేండి. అనామిక ఆ మాట చెప్పగానే ఇంట్లో అందరూ సంతోషపడతారు. ఏమండి చూసారా విచిత్రం, అత్తయ్యగా నేను ఎంత చెప్పినా కాళ్ళు ఎనలేదు, మీరు చెప్పినా కూడా ఎనలేదు, చివరికి తన భర్త చెప్పినా ఎనలేదు. అదే తల్లిదండ్రులు చెప్పగానే అనామికన్నదండి. అదే శారదా, తల్లిదండ్రులకి అత్తమామలకి తేడా. ఏమంటావమ్మా కోళ్ళా? అయ్యో మామయ్య, నా ఉద్దేశం మీ మాట వినకూడదు అని కాదు. నేను వెదురు బొంగుల ఇల్లును ఎందుకు చేయాలనుకుంటున్నానో కూడా మీకు చెప్పాను కదా. చెప్పావనమిక, కాని ఊరి వాళ్ళు హేళనగా మాట్లాడుతున్నారు. ఆ మాటలకి అమ్మా నాన్న బాధపడ్డారు. ఇక నుంచి ఇంటి దగ్గరే ఉంటూ
అమ్మా నాన్నని చూసుకో సరేనా? చూసుకుంటానండి. కోళ్ళ, అందరికి భోజనాలు ఏర్పాటు చేయి. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అరగంట తర్వాత అందరూ కూర్చొని భోజనాలు చేస్తారు. ఆ తర్వాత అనామిక తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి బెడ్ మీద పిల్లలు హరీషు, భవ్య, భర్త రమేషు పడుకుని ఉన్నారు. అనామికకి నిద్ర పట్టడం లేదు. తనలో తాను, వర్షం మొదలైంది, గట్టిగా 2 రోజులు వర్షం పడితే ఈ మట్టిల్లు మొత్తం తడిసిపోయి కూలిపోతుంది. ఈ లోపలే నేను వెదురు బొంగులతో ఇల్లు కట్టడం పూర్తి చేయాలి. కానీ ఎలా చేయాలి? ఎలా చేసినా అత్తమామలకి, ఆయనకి తెలియకుండా చేయాలి. అసలు ఎప్పుడు చేయాలి? ఎప్పుడు మొదలుపెట్టినా ఎవరో ఒకరు అటుగా ఇటుగా తిరుగుతూనే ఉన్నారు. నన్ను చూస్తూనే ఉంటారు. అత్తమామలకి చెప్పేస్తారు అని బాగా ఆలోచించిన అనామిక తెల్లవారుజామున ఏమీ కాదని నిర్ణయించుకొని ఆ రోజు నుంచి తెల్లవారుజామునే వెదురు బొంగుల దగ్గరికొచ్చి వాటిని కొడుతూ వాటితో ఇల్లు కట్టడం మొదలుపెట్టింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున అందరూ టీవీ చూస్తూ ఉంటారు. ప్రజలందరికీ హెచ్చరిక, ఉన్నట్టుండి వాతావరణంలో ఏర్పడిన పెనుమార్పుల వల్ల ఏ క్షణమైనా వర్షం పడే అవకాశం ఉందని, అది మామూలు వర్షం కాకుండా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంగా మారొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. పాత ఇళ్లలో ఉండకండి, చెట్ల కింద నిలబడకండి, ఎక్కడ ఉన్నా తెలివిగా ఉండండి, నమస్తే అని చెప్పగానే కరెంటు పోతుంది. ఈదురుగాలు మొదలవుతాయి, ఉరుములు మెరుపులు. ఆకాశంలో నల్లని మబ్బులు పట్టడం వల్ల అంతా చీకటిగా మారింది. శారద, ప్రసాదు, రమేషు, పిల్లలు హరీషు, భవ్యలు అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. గాలి ఎక్కువగా వేస్తున్నట్టుంది, కిటికీలు తలుపులు గట్టిగా వేసేయండి. వేసానత్తయ్య, మంచి పని చేసావు కోళ్ళ. ఇల్లంతా బాగా చీకటిగుంది, దీపాలు వెలిగించు. ఇప్పుడే దీపాలు పెడతానత్తయ్య అని చెప్పి అనామిక కిచెన్లోకి వెళ్ళింది. అంతే, ఒక ఉరుము గట్టిగా ఉరిమింది. వర్షం పడడం మొదలుపెట్టింది. వర్షం భారీగా పడుతుంది. అనామిక దీపం తీసుకొచ్చి హాల్లో ఉన్న టీపాయి మీద పెట్టింది. అప్పుడే ఖనీల్మణి శబ్దం. శారద ఇంటికి మూల ఉన్న ఒక గోడ కూలిపోయింది. అది చూసి అందరూ భయపడ్డారు. ఇంకేముంది, వరద నీళ్లు ఇంట్లోకి రావటం మొదలుపెట్టింది. బాబు రమేషు, వెళ్ళి తలుపులు తీసిపెట్టు, ఇటుగా వస్తున్న నీళ్లు అటుగా బయటికి వెళ్ళిపోవాలి. అలాగే నాన్న అని వెళ్ళి రమేష్ ఒక గుమ్మం దగ్గర తలుపులు తీసి పెడతాడు. వర్షం మరింత బాగా పడ్డం మొదలైంది. మట్టి ఇల్లు మరో పక్క కూలింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. నా భయమే నిజమైపోయింది, వరద నీళ్ళు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? ఎక చేసి అదే ఉంది కోళ్ళ, నువ్వు గట్టిన వెదురు బొంగులింటికి వెళ్దాం, పదండి అని శారద చెప్పగానే రమేషు, ప్రసాద్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటి, అనామిక వెదురు బొంగులు ఇల్లు కట్టిందా? అవును బాబు, ఆ రోజు మన దగ్గరకు వచ్చి మీరు చెప్పినట్టు వింటానత్తయ్య అని చెప్పింది. కానీ వెదురు బొంగులు ఇల్లు కట్టనని మాత్రం చెప్పలేదుగా బాబు. అదీగాక తెల్లారుజామున వెళ్ళి వెదురు బొంగులు ఇల్లు కట్టింది. ఇక్కడ నా కోడలకు తెలియని విషయం ఏంటంటే తనకేమి కాకూడదని నేను కూడా కాపలాగా వెళ్ళేదాన్ని. అనామికే నన్ను గమనించలేదు. నన్ను మన్నించండి అత్తయ్య. వద్దు కోళ్ళ, నీ ముందు చూపుని మేము అర్థం చేసుకోలేకపోయాం. ముందుగా ఇక్కడి నుండి మన వెదురు బొంగులింటికి వెళ్ళాలి. పదండి పదండి అని శారద చెప్పగానే అందరూ పిల్లల్ని తీసుకొని ఆ వరదలోనే గొడుగులు పట్టుకొని జాగ్రత్తగా అనామిక కట్టిన వెదురు బొంగుల ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో అనామిక అన్ని ఏర్పాట్లు చేసి పెడుతుంది. అనామిక అందరికీ చపాతీలు చేస్తూ ఉంటుంది. మమ్మీ, ఇందులోకి వర్షం పడదా? పడదా మనవడా, అంత మంచిగా నా కాలు ఇల్లు కట్టిందిగా అని శారద చెబుతూ ఉండగా అనామిక అందరికీ వేడివేడి చపాతీలు వేస్తుంది. వరదలో ఆ వెదురు బొంగుల ఇల్లు తేలుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అందరూ క్షేమంగా ఉంటారు. అనామిక ముందు చూపుకి కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందిస్తారు. లేదంటే ఆ మట్టి ఇంట్లో అనుకోకుండా వచ్చిన వరదకి, వానకి ఆ కుటుంబం ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మొదట్లో అనామిక కుటుంబం వెదురు బొంగుల ఇల్లు కట్టొద్దని వారించినా వారి మాటను వినకుండా ముందు చూపుతో ఆలోచించి తన కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించిన అనామిక తెల్లవారుజామునే లేచి ఈ వెదురు బొంగుల ఇల్లు కట్టడం వల్ల ఈరోజు వరదలొచ్చినా సరే కుటుంబానికి ఏమీ కాకుండా ఆ వెదురు బొంగుల ఇల్లే వాళ్ళని కాపాడింది.